ఇదన్న అమ్ముకున్న తర్వాత రెండు నెలలకే డీలర్ దగ్గర నుంచి మార్కెట్ పోయేసరికి రేటు రెట్టింపయ్యే పరిస్థితులు ఇవాళ మనం అంతా కూడా చూస్తున్నాం. ఆ రైతన్నల కోసం హామీ ఇస్తూ మూడో సంతకం పెట్టబోతున్నాను. 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ తీసుకొని వచ్చి మద్దతు ధర గిట్టుబాటు ధర ఇస్తూ ఆ రైతన్నలకు హామీ ఇస్తూ పెట్టబోతున్నా ఆ మూడవ సంతకం. 4వ సంతకం పెట్టబోతున్నా. మళ్ళీ ఆ 4వ సంతకం ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ఆ డాక్రా అక్క చెల్లెమ్మలకు జీవితం మీద భరోసా ఇచ్చే సంతకం 4వ సంతకం పెట్టబోతున్నా. ఆ 4వ సంతకంతో ఇవాళ అక్క చెల్లెమ్మలు 2,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టడం కోసం అని చెప్పి పనులకు పోతూ ఆ 2,000 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పనులకు పోతూ పిల్లలను కూడా పనులకు తీసుకొని పోయి ఆ అక్క చెల్లెమ్మల కోసం 4వ సంతకం పెట్టబోతున్నాను. ఆ డాక్టర్ అక్క చెల్లెమ్మల కోసం 4వ సంతకం పెట్టబోతున్నాను. ఇవాళ డాక్టర్ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ పెట్టబోతున్నాను 4వ సంతకం అని చెప్పి కూడా చెప్తున్నాను. 5వ సంతకం పెట్టబోతున్నా. ఆ 5వ సంతకం ఏమిటో తెలుసా? ఇవాళ గ్రామాల్లోకి ఇవాళ మున్సిపాలిటీలోకి ఎక్కడికి వచ్చినా కూడా చాలా చోట్ల ఇవాళ ఒకటే ఒకటి వినిపిస్తూ ఉంది. అన్నా నాకు ఇంకా రేషన్ కార్డు లేదన్నా, అన్నా నాకు ఇంకా పెన్షన్ రావడం లేదన్నా, అన్నా నాకు ఇంకా ఇల్లు ఇవ్వడం లేదన్నా, ఇల్లు ఇవ్వాలన్నా అని చెప్పి ఇవాళ వినిపిస్తూ ఉన్నాయి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానంగా 5వ సంతకం పెట్టబోతున్నా. ఆ 5వ సంతకం ఎలా ఉంటుంది అంటే, ఇవాళ రేషన్ కార్డు కోసం, ఇవాళ పెన్షన్ కోసం, ఇవాళ ఇంటి కోసం ఎవరూ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరగవలసిన అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇవాళ ప్రతి పేదవాడికి కూడా అది ఒక హక్కులా ఉండబోయే సంతకం పెట్టబోతున్నా 5వ సంతకం. ఆ 5వ సంతకంతో ఇవాళ ఏ పేదవాడు ఎక్కడికో వెళ్ళి తిరగవలసిన అవసరం